ఉద్రిక్తతరల కొంది, పేర్ని నాని రాకతో జన సైనికులు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ జన సైనికులు ఆందోళన చేపట్టారు. పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి చేశారు. గుడివాడలో ఉద్రిక్తతరల కొంది, పేర్ని నాని రాకతో జన సైనికులు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ జన సైనికులు ఆందోళన చేపట్టారు. పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ కింది అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని రాకతో జన సైనికులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి పేర్ని నానికి గుడివాడలో ఘోర అవమానం జరిగింది. ఆయనపై కోడిగుడ్లు దాడి చేశారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే గుడివాడలో నిన్న ఒక సోషల్ మీడియా కార్యకర్త, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అని చెప్పి కూడా ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని పోలీస్ స్టేషన్ లో పరామర్శించి ఆ తర్వాత గుడివాడలో ఉన్న వైసీపీ నేత శివాజీ ఇంటికి పేర్ని నాని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు ఒక్కొక్కరుగా పెద్ద ఎత్తున శివాజీ ఇంటి వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి జన సైనికులు ఆందోళన పూనుకున్నారు. పేర్ని నాని కూడా గతంలో పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, అందువల్ల వాళ్ళ వెంటనే క్షమాపణ చెప్పాలి అని చెప్పి శివాజీ ఇంటి ముందు జన సైనికులు ధర్నాకు దిగారు. తోట శివాజీ ఇంట్లో పేరు నాని పైన ఉన్నారు. శివాజీ ఇంటి ముందు మాత్రం జన సైనికులు ధర్నా చేస్తున్నారు. పోలీసులు అదుపు చేస్తున్నప్పటికీ కూడా తమ క్షమాపణ చెప్పాల్సిందేనని, గతంలో తాము ఏదైనా మామూలుగా పోస్టు పెడితే పార్టీని విమర్శిస్తా తమని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఇప్పుడు తమ నేతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడటమే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారిని తీసుకువస్తే పేరు నాని ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారని, ఆయన గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారని, అందువలన ఆయన క్షమాపణ చెబితేనే తాము అక్కడి నుంచి ధర్నా విరమించి వెళ్తామనని ఆందోళనకు పూనుకున్నారు. పోలీసులు మాత్రం సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పేరు నాని మాత్రం శివాజీ ఇంటిలో పై భాగాన ఉన్నారు. బయట మాత్రం జన సైనికులు ఆందోళనకు పూనుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే పోలీసులు వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే అవకాశం ఉందని అంటున్నారు. బట్ జన సైనికులు మాత్రం పేరు నాని క్షమాపణ చెప్పకుండా వెళ్లే ప్రసక్తే లేదని చెప్పి శివాజీ ఇంటి ముందు ఆందోళన పూనుకున్నారు. గుడివాడలో ఉండే జనసేనకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రామారావు. గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది, పేర్ని నాని రాకతో జన సైనికులు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ జన సైనికులు ఆందోళన చేపట్టారు. పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి చేశారు. జై 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 జై